ఓ నాయకుడా నిరంతర శ్రామికుడా కూడా నారా చంద్రబాబు నాయుడు డా రండి సార్ రండి రండి ప్లీజ్ కమ్ కమ్ ఎన్నో ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని ఎన్నో మాటలు చెప్పాలి మీరు చాలా కష్టపడి జిల్లాల పర్యటనలు చేస్తా ఉంటే వైసీపీ వాళ్ళు అబ్బే అవన్నీ సినిమా షూటింగ్లు అని వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు సార్ అంటారమ్మా అంటారు మొదటి నుంచి టీడీపీ అంటే ఒక సినిమా పార్టీ అని సినిమా హీరో పెట్టిన పార్టీ అని చాలా మంది ఎట్టకారాలు ఆడారు సినిమా పార్టీ అన్నారు నవ్వారు నవ్విన నాపుచేనే పండిందమ్మా మరి ఆ మహానవాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఎన్నెన్ని అద్భుతాలు చేసిందో ఎంత చరిత్ర సృష్టించిందో సబ్కో తెలుసు సరిష్మా ముందు అందరు దిగదుడిపోయి కదా సార్ అదే మాదిరిగా నా గురించి కూడా నేను చేసే ఈ జిల్లాల పర్యటన ఎలాంటి రిజల్ట్స్ తెస్తా ఉందో ఏంటో నువ్వే దాసు రిజల్ట్స్ సంగతి సరే సార్ కొడాలి నాని విసిరిన సవాల్ సంగతి ఏంటి ఆయన మీద పోటీ చేయాలట గుడివాడలో పోటీ చేయాలట గెలవాలట అప్పుడు కదా మీరేమంటారు కదా ఏమిటా బండా ఏం మాడతారని ఎంకమ్మ ఈ గుడివాడ నాని అనేవాడు ఎలాంటి ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా హైక్యా ఆ మనిషి ఒక దళారి ఒక మీడియేటర్ అవును సార్ అవును సార్ మా హరికృష్ణ పంచన చేరి ఆయన మెట్ల మీద కూర్చొని హరికృష్ణ కాంపౌండ్ కదా సార్ అలా అలా జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర అయి అలా సిఫార్సులు చేయించుకొని నా చేత రాజకీయ భిక్ష పెట్టించుకొని మా పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు ఇన్ని కథలు పడతా ఉన్నాడంటే మరి క్యా కర్ణ హాయ్ దాసు మీరేమో రాజకీయ భిక్ష పెట్టాను అంటున్నారు నాని ఏమో తల చివరి రక్తం బొట్టు వరకు జగన్ సేవలో తరిస్తాను అంటున్నాడు ఏవి శిష్యుల్ని తయారు చేశారు సార్ మహానుభావులు ఏం చేస్తా అమ్మా అమరా కర్మ హై ఏ కర్మ హై అందరూ టీడీపీని యూజ్ అండ్ త్రో పార్టీలా వాడుకుంటా ఉన్నారు టీడీపీని ఒక లాంచింగ్ లాగా వాడుతూ ఉన్నారు ఇక్కడ కెరీర్ మొదలుపెట్టి నా దగ్గర శిష్యరికం చేసి గురువుకే గుండ్రాయి చూపిస్తా ఉన్నారు ఇది పద్ధత నేను అడుగుతా ఉన్నా ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు ఎవరు నా శిష్యులు కాదా నేను అడుగుతా ఉన్నా నేను రాజకీయ భిక్ష పెట్టానా లేదా దాసు సార్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను తెలంగాణ టీడీపీలో మళ్ళీ సందడి కనిపిస్తోంది సార్ కాసాని జ్ఞానేశ్వర్ పీఠం అధిష్ఠించిన రోజు మొత్తం సిటీ అంతా ట్రాఫిక్ ఆగిపోయింది సార్ చాలా సంతోషం తెలంగాణలో మీ వ్యూహాలు ఏంటి సార్ అసలు నిజమేనామా దాసు అభి టీడీపీలో చాలా సందడి కనిపిస్తాయి మా కొత్త అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చాలా గట్టివాడు తెలంగాణలో మేము చక్రం తిప్పడం గ్యారెంటీ హై ఏ అవును సార్ అవును నిజమే నిజమే తమ్ముళ్ళు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది ఏ సత్య ఆపే విషయం మాలూ కనబడతాయి రెండు రాష్ట్రాలకు టీడీపీ అంటారు ఒక బిడ్డ కంప్యూటర్ పట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది నా క్రెడిట్ నేనే చేశాను నేనే చేశాను అని అంటానే ఉంటారు సార్ మీరు ఇప్పుడు సీఎం అయిన కేసీఆర్ నాకు క్రెడిట్ ఇవ్వకుండానే ఆయన గారు నేను వేసిన స్కెచ్ ఆయన ఫాలో కడతాయి ఒప్పకుంటూ పోతాయ్ మీ ప్లాన్ కాపీ కొట్టారు అంటున్నారు సరే సరే ఒప్పుకుంటున్నాను మరి జగన్ గారు ఎందుకు కాపీ జగన్ తో వచ్చిన సమస్య అదే కదమ్మా నేను ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ప్లాన్ వేసాను నువ్వు జస్ట్ కాపీ కొట్ట జగన్ అని చెప్పా జగన్ కు కాపీ కొట్టడం కూడా నయాత హై ఎంతసేపటికి నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను అని చెప్పి అంటాడు హై మరి ఏం చదివాడో ఎన్ని మార్కులు వచ్చాయో ఆ భగవాన్ సార్ జగన్ ఏ యూనివర్సిటీలో చదివాడు ఎన్ని మార్కులు వచ్చా అవన్నీ కాదు సార్ కావలసింది టైమ్లీ పాలిటిక్స్ అవి జగన్ దగ్గర మెండుగా ఉన్నాయి టైమ్లీ అర్థం చేసుకోండి సార్ జగన్ ఎలాంటి ఉచ్చు బిగించాడో ఏంటది జగన్ బిగించిన ఉత్సా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ అని పెట్టాడు ఆయనకి ఇప్పుడు అర్జెంట్ కాదు అవసరమా దానివల్ల ఆయనకి ఏమైనా పొలిటికల్ మైలేజ్ ఉందా దానివల్ల ఆయనకి ఏమైనా కొత్తగా అప్పు పుడుతుందా ఎన్టీఆర్ యూనివర్సిటీ అది ఒక సైకో ఏమిటి దాని వెనక ఉన్న ఉచ్చు వెనక ఉన్న అంతరార్థం ఏమిటి మీకు లోపలికి లోపలికి తొయ్యండి విషయాన్ని సరిగ్గా టాపిక్ రావా అదే సార్ అక్కడికే వస్తున్నాను హీ వాంటెడ్ టు నో ది పొలిటికల్ పల్స్ ఆఫ్ యువర్ బిల్లవర్ జూనియర్ ఎన్టీఆర్ ఏంటి మా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అతన్ని ఈ రాజకీయాల్లో ఎందుకు తీసుకొస్తా ఉన్నావు హయో ఎన్టీఆర్ పేరు మార్చారు ఎన్టీఆర్ పేరు మార్చారు అని దీంతో మీ తెలుగు తమ్ముడు ఏం చేశారు నువ్వు స్పందించు నువ్వు స్పందించు అని జూనియర్ ఎన్టీఆర్ వెనకబడ్డారు ఏమైంది చివరికి ఏంటి నీ లాజిక్ నీ ఎంకమ్మా జూనియర్ ఎన్టీఆర్ అటు తేల్చుకోలేక ఇటు తేల్చుకోలేక మధ్యస్థంగా ఒక ట్వీట్ వేసాడు సరిపోయిందా మీకు సరిపోలేదు ఆ దెబ్బకి తెలుగు శ్రేణులు రెండుగా విడిపోయారు అదే కొంతమంది ప్రో టీడీపీ కొంతమంది ప్రో జూనియర్ ఎన్టీఆర్ అంటే జగన్ బాధ్యక బాగా పారిందన్నమాట ఇదంతా జగన్ తీర ఎవరు నమ్మదు బ్రదర్స్ మీరెవరు నమ్మాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో లేనట్టు ఉంటాడు లేకపోయినా ఉన్నట్టే ఉంటాడు అలా ఉండి లేనట్టు లేక ఉన్నట్టుగా ఉండడం అదొక తమాషామ్మ అదంతే ఏ పూరా హంకు మాలం హై చూసారా ఒక్క పేరు మార్పు వల్ల జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ఫర్గా ఉన్నాడా లేదా అన్నది తేలిపోయింది జూనియర్ ఎన్టీఆర్ ఐడియాలజీ కానీ అతని నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా నాకు బాగా తెలుస్తున్నాయి నువ్వు కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం లేదే ఆ సంగతి సరే సార్ మీరు ఒకప్పుడు మోడీకి దూరం అయ్యారు ఇప్పుడు దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు పోనీలే కదా అని ఆయన జీ ట్వంటీ సమ్మిట్కి మిమ్మల్ని ఆహ్వానించాడు అసలు మీ ఇద్దరి మేలు మిలాకత్ సంగతి ఏమిటి అది కొంచెం చెప్పండి సార్ ఎక్కువ గంట గంటకి గంట బోలో కూడా అయ్యా ఈ వారానికి ఇంతే మీరు మాత్రం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్